సంగారెడ్డి నియోజక ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారం ఇంకా కరోనా వల్ల అనేక మంది రాష్ట్రంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇంకా అందరం కూడా జాగృతగా ఉండాల్సిన అవసరం ఇంకా చాలా ఉంది కరోనా వ్యాధి ఎవరికీ సోకకుండా ఎవరికీ అంటకుండా ఎవరిది వాళ్ళు ప్రతి ఇంట్లో గాని బయట గాని ఇంట్లో గాని ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కరోనా వ్యాధి అంటకుండా మనమందరం ఎవరి జాగృతలు వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది ఎవరో చెప్పడం కంటే మనది మనం జాగృత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ విషయాన్ని సంగారెడ్డి నియోజక ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఇప్పుడు కావాల్సింది మనుషుల ప్రాణాలు మనుషుల యొక్క ఆరోగ్యం అది ఎవరం వాళ్ళు చేసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది ఈ సమయంలో ఇంకా ఇతర విషయాలు ఏది మాట్లాడే ఉపయోగాలు లేని పరిస్థితి వాస్తవాన్ని కూడా ఆర్థికంగా పెద్ద పెద్ద మొత్తంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులలో ఉన్నారు అనేక ఇబ్బందులలో ఉన్నారు కానీ ఈ రోజున ఒకరికి ఒకరు సహకారం చేసుకునే పరిస్థితి కూడా ఇప్పుడు ఈ భూమి మీద లేదు కారణం ఏందంటే ప్రతి ఇంటిలో ఉద్యోగం ఉన్న వాళ్ళకు ఉద్యోగం లేని వాళ్ళకు రైతులు గాని గ్రామాలు గాని పట్టణాలు గాని అన్ని ప్రాంతాల్లో అన్ని ఇళ్ళల్లో అనేక సమస్యలు ఉన్నాయి అనేక ఇబ్బందులు ఉన్నాయి అవసరానికి ఒకరికొకరు ఇప్పుడు సహకారం చేసుకునే పరిస్థితి కూడా ఎవరి దగ్గర కూడా ఆర్థిక స్థోమత లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరం వాళ్ళు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో ఆత్మధైర్యంతో కరోనా సోకకుండా జాగృత తీసుకుంటూ భవిష్యత్తులో మనము బతకడానికి మనము ఆత్మధైర్యంతో ఉండాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మరి నా నేను తెలియజేయడం ఏంటంటే ఈ జూలై ప్రతి సంవత్సరం జూలై 7వ తారీఖున నాది కానీ మా పాపది జయలెడ్డిది కానీ కూచిది కానీ బర్త్డే అందరం కూడా తెలిసిన విషయమే ప్రతి సంవత్సరము జూలై 7వ తారీఖున బర్త్డే కార్యకర్త మధ్యలో మరి మరి ఆ యొక్క బర్త్డే ఫంక్షన్ చేసుకోవడం జరుగుతుండే కానీ ఈ సంవత్సరం ఈ జూలై 7వ తారీఖు ఈ కరోనా వ్యాధి ఉండడం వల్ల ఒకరిని ఒకరు కలవలేని పరిస్థితులలో ఎవరి ఇబ్బందులలో వాళ్ళు ఉన్న సమయాల్లో మరి నేను బర్త్డే ఫంక్షను సంగారెడ్డిలో చేయడం కానీ చేసుకోవడం కానీ ఇది పద్ధతి కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు నాయకులకు నేను ఈ వీడియో ఈ మీడియా ద్వారా మీ అందరూ కూడా తెలియజేయడం ఏంటంటే దయచేసి ఎక్కడ కూడా కేకులు కట్ చేయడం లాంటిది కానీ ఆర్భాటాలు చేసే కార్యక్రమం కానీ ఎవరు కూడా చేయొద్దని నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా అభిమానులకు అందరూ కూడా తెలియజేస్తున్నాను ఏదైనా మీరు సహకారం చేయాలి అని అనుకుంటే ఏదైనా కార్యక్రమం చేయాలని అనుకుంటే సంగారెడ్డి నియోజకవర్గంలో చాతనేంత వరకు వీలు ఉన్నంత వరకు శక్తి కొలది ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ఎవరైతే ఇబ్బంది ఉన్నారో వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి దయచేసి ఎవరు కూడా ఈ బర్త్డేని జూలై 7వ తారీఖు నా బర్త్డేని ఫంక్షన్గా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసే ఆలోచన కంటే ఈ యొక్క బర్త్డే సందర్భంలో ఎవరికైతే నిజంగా ఇబ్బంది ఉన్నారో వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాలని నేను ఈ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా అభిమానులకు మరి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరం కూడా ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి కాబట్టి నేను ఎక్కడ కూడా ఈ యొక్క వేడుకల్లో బర్త్డే వేడుకల్లో ఎక్కడ కూడా వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి ఎవరు కూడా రోడ్ల మీద ఎక్కడ కూడా కార్యక్రమాలు ఎలాంటివి కూడా చేయొద్దు
ఆర్భాటమైన కార్యక్రమాలు చేయొద్దు, కేక్ కట్టింగ్ లాంటి కార్యక్రమాలు చేయొద్దు అని మరి యావత్ సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు తెలియజేస్తూ అందరూ జాగ్రత్తగా ఉండండి, మనమందరము జాగ్రత్తగా ఉందాం, కరోనా వ్యాధి సోకకుండా జాగ్రత్తగా ఉందాం, వ్యాధిని మనము తరిమికొడదాం, జయించి జీవితంలో భవిష్యత్తులో మనమందరం కూడా మంచిగా బతకడానికి మరి మనమందరం కూడా పనిచేద్దామని తెలియజేస్తూ సంగారెడ్డి నియోజకవర్గ ఇంకానికి అందరూ కూడా మరొకసారి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ తప్పకుండా నేను ఈ రోజు రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ కరోనా వ్యాధి రావడం వల్ల ప్రజలు గుమిగూడడం వల్ల నేను వచ్చి ఇంకా ఈ ఫిజికల్ డిస్టెన్స్ ని చెడగొట్టినోనైతను కాబట్టి నేను వాస్తవానికి రాలేకపోతున్నాను. తప్పకుండా ఎప్పుడప్పుడు సమాచారం తెలుసుకోవడం జరుగుతుంది. నిజంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకు తప్పకుండా నేను వాళ్ళకి అందుబాటులో వచ్చి వాళ్ళ కష్టాల్లో పాల్గొంచుకుంటాను, వాళ్ళ కష్టాలు తీర్చడానికి నా వంతు సహకారం అందిస్తాను విషయాన్ని సందర్భం తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం.